రైట్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. చోడవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ యాదవ్లు చిన్న చూపు చూశారంటూ కూడా ఆ వీడియోకే ఉదంతం. దీనికి సంబంధించి కన్నం ధర్మశ్రీ కూడా తర్వాత ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేసిన పరిస్థితి ఉంది. తనపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, తను గెలిచానంటే 2019 ఎన్నికల్లో గెలిచానంటే సుమారు 28,000 ఓటర్ల మెజారిటీతో నేను గెలిచాను అంటే దానికి కారణం చోడవరం నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలు తనకు సహకరిస్తేనే తను అంత మెజారిటీతో గెలిచానని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో యాదవులైనా ఇటు అలాగే కాపులైనా ఎవరైనా కూడా తనకు ఒకటేనని, ప్రజాప్రతినిధిగా ఉన్న నేను అందరినీ కలుపుకొని నిలిపే మనస్తత్వం అని, ఈ విషయంపై యాదవులకి కూడా చోడవరం నియోజకవర్గంలో ఉన్నత పదవులు కూడా తన హయాంలో ఇచ్చానని కూడా ధర్మశ్రీ చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి అసలు ధర్మశ్రీపై వైరల్ అయిన వీడియో అసలు ధర్మశ్రీ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. డీసీజీపై మాకు ఇస్తే అయ్యో జస్టిస్ జరిగినట్టు ఉంటుంది, మన గవర్నమెంట్ వచ్చే మనకి కూడా జస్టిస్ జరగకపోతే ఇంకెందుకండి? అది కాపులది, అది కాపులు తీసుకెళ్ళేమో గొల్లోళ్ళకి ఇచ్చేసి, గొల్లోళ్ళకి సంబంధం లేని వాళ్ళు గాజువాకోళ్ళకి ఇచ్చేసి ఇంక ఏమైపోతామండి? నేను పెద్ద సమ్మాడిసాను అసలు బయట ఉండేది చాలా ఇదిగా, అసలు మెంబర్షిప్ కూడా లేదు. వీడియో చూసారు కదా, ఇదే అంశంపై ధర్మశ్రీ రిలీజ్ చేసిన వాయిస్ ఏదైతే ధర్మశ్రీ ఆ వీడియో వైరల్ అయిన తర్వాత చోడవరం ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ కూడా ఒక వాయిస్ అయితే విడుదల చేశారు. ఆ వాయిస్ ను కూడా ఒకసారి విందాం. నమస్కారం, నేను కరణం ధర్మశ్రీ మాట్లాడుతున్నాను. నా ఎన్నికల్లో బలహీన వర్గాలతో పాటు యాదవ్ సమాజం వర్గం అంతా కూడా నాపై నా గెలుపు కోసం కృషి చేసింది కాబట్టి నేను అత్యధిక మెజారిటీతో గెలుచున్నాను. యాదవుల పట్ల అపారమైన గౌరవం ప్రేమ ఉంది, కానీ నిన్న నామినేటెడ్ పోస్టుల విషయంలో నా మాటల్ని మార్పింగ్ చేసి ముందు వెనక ముక్కలు కట్ చేసి ఒక ప్రత్యర్థి కావాలని నాపై దుష్ప్రచారం చేస్తూ యాదవ సోదరులందరికీ కూడా వ్యతిరేక భావం కలిగే విధంగా నాపై ట్రోల్ చేస్తున్నారు. దయచేసి యాదవ సోదరులందరూ అర్థం చేసుకోవాలని, నా మాటల్లో తప్పుంటే నన్ను క్షమించాలని, నేను ఎప్పుడు కూడా ఏ కులాన్ని తక్కువ చేసి మాట్లాడను, అందరూ సమానంగానే భావిస్తాను. ముఖ్యంగా యాదవ్ సోదరుల పట్ల అపారమైన గౌరవం కూడా నాకుంది, కాబట్టి దయచేసి నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని యాదవ్ సోదరులందరికీ కూడా, విశాఖ జిల్లాలోతో పాటు చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా మరొకసారి వినయపూర్వకంగా మన్నిస్తూ తప్పుంటే మన్నించాలి, క్షమించాలని కోరుకుంటూ ఇట్లు మీ కరణం ధర్మశ్రీ చోడవరం శాసనసభ్యులు. వాయిస్ చూశారు కదా, ధర్మశ్రీ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, యాదవులంటే తమకి తనకి అమితమైన ప్రేమని, అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా యాదవులకు పెద్ద పీట వేసిందని, ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్ పదవి కూడా అలాగే జీవీఎంసీ మున్సిపల్ పదవి కూడా యాదవ్ మహిళలకు కూడా జగన్ ప్రభుత్వం కేటాయించిందని, జగన్ ప్రభుత్వంలో పాత్ర ఒక క్రియాశీల పాత్రలో అలాగే చోడవరం ఎమ్మెల్యేగా ఉన్నందుకు నిజంగా గర్విస్తున్నారని, తనపై కావాలనే బురజల్ల ప్రయత్నం చేస్తున్నారని, చోడవరం నియోజకవర్గంలో యాదవులకి కాపులకి కాపుల్ని కూడా అన్నదమ్ములు కలుస్తున్న వీరిని కూడా విడదీసే ప్రయత్నం పుట్రలో భాగంగా ఈ వీడియో వైరల్ చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ వీడియోని కూడా మార్పింగ్ చేశారని, ముందు వెనక కూడా కట్ చేసి వాళ్ళకి అవసరమైన ముక్కలుగా చేసి సోషల్ మీడియాలో కూడా ఆ వీడియో విడుదల చేసి కావాలని, తనపై తనకు అండగా ఉన్న యాదవులు కాపులపై కూడా దుష్ప్రభావం చేస్తున్నారని కూడా చోడవరం ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు చోడవరం నియోజకవర్గంలో ఉన్న యాదవ్ నాయకులు దీన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా, అసలు యాదవ నాయకులకి చోడవరం ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీపై ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా ఫోన్ లైన్ లో చోడవరం మండల వైసీపీ అధ్యక్షులు పల్లా నరసింహరావు, అలా నరసింహరావు గారు యాదవ నాయకులు కూడా మనకి లైవ్ లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ వీడియో వైరల్ అవడం వెనుక వాస్తవం ఏంటి, కావాలని ధర్మశ్రీపై దుష్ప్రభ ప్రచారం చేస్తున్నారా, లేదంటే నిజంగా ధర్మశ్రీ చోడవరం నియోజకవర్గంలో యాదవులు చిన్నచూపు చూస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నరసింహరావు గారు. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఈరోజు వైసీపీ పార్టీలో కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన మీరు చాలా కీలక నాయకుడిగా ఉన్నారు, జగన్ మొదటి నుంచి కూడా జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మీరు వైసీపీలోనే ఉన్న పరిస్థితి ఉంది, ఈ నేపథ్యంలో ధర్మశ్రీ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? ఓకే సార్, నా పేరు పల్లా నరసింహరావు, గంధవరం సర్పంచ్, ఆల్రెడీ చోడవరం మండల పార్టీ వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ కూడా నేను. అయితే ధర్మశ్రీ గారికి యాదవుల మీద, ఎందుకంటే నిజంగా ఈ రోజు వరకు చాలా గవర్నమెంట్లు మారే చాలా మంది నాయకులు వచ్చారు, కానీ యాదవులు ఎక్కడ ఉన్నారని గుర్తించలేదండి. నిజంగా ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ ఎమ్మెల్యే అయిన తర్వాత యాదవ్స్ కి గుర్తింపు ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రోజు ఎమ్మెల్యేకి నామినేషన్ చేసిన రోజు కూడా యాదవుల చేతితో ప్రతిపాదించాలి, యాదవుల చేతితో
నామినేషన్ సంతకం పెట్టిన తర్వాత నన్ను తీసుకెళ్లి స్వయంగా ఆయన ప్రతిపాదించిన దాఖలు కూడా ఉన్నాయండి. చెప్పండి సార్. అవును దాఖలు ఉన్నాయండి. అదే విధంగా ఒక మల్లపాటి పెన్షన్ ఇచ్చిన తర్వాత ఎందుకంటే నిజంగా యాదవ్స్ అన్నది ఏంటంటే వావర్లో గొల్లని ఎక్కువ మమ్మల్ని పచ్చింది గొల్ల అంటారండి. దాన్ని నేనంటే ఈయన వాకు ఏంటంటే ఆల్రెడీ మేరు యాదవ్కి ఇచ్చారు, అలాగే అక్కడ మిగతా పోస్ట్ కూడా యాదవ్స్కి ఇచ్చారు కదా, ఇది రోడ్ల యాదవ్స్కి గొల్లకి ఇస్తే బాగుండు లేదంటే మరి కాపులకు ఇచ్చిన బాగుండు అన్ని టౌన్కి వెళ్ళిపోయిన ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగిందండి. సార్ అంటే సుమారు సుమారు 140 కార్పొరేషన్లకు గాను ఈరోజు జగన్ గారు కూడా సమన్వయం చేసిన పరిస్థితి ఉంది. ఎక్కువ మహిళలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి కూడా సమన్వయం జరిగిందని కూడా ధర్మశ్రీ గారు కూడా నిన్న మీడియా సమావేశం పెట్టి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ధర్మశ్రీ యాదవ్లు గొల్లలుగా చిత్రీకరిస్తూ వాళ్ళ చిన్నచూపు చూశారంటూ కూడా ఒక వీడియో వైరల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ధర్మశ్రీ మంత్రివర్గంలో ధర్మశ్రీని తీసుకోబోతున్నారు, కావాలని ధర్మశ్రీపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది వాస్తవం. ఎందుకంటే ఒక నాయకుడు ఎదుగుతుంటే మిగతా నాయకులు కూడా ఈయన ఏదో బురద తల్లాలనేసి దాన్ని వక్రీకరించి ఆయన ఏదో గొల్లలో ఏదో క్యాస్ట్ని ఆయన విమర్శిస్తున్నాడు, అన్ని క్యాస్ట్లు విమర్శిస్తున్నాడు, క్యాస్ట్ రూపకం తీసుకెళ్తే ఈయన పక్క దోషి వచ్చిన ఆలోచనలు కూడా మిగతా నాయకులకు ఉండొచ్చు. లేకపోతే మిగతా ఎవరికైనా ఒక నాయకులు ఎదుగుతున్న పక్క నాయకులు ఏదో రకంగా దాన్ని లాగాలని చూస్తారు సార్. సార్ గత 10 సంవత్సరాలు ధర్మశ్రీ గారు అధికారానికి దూరంగా ఉన్నారు. 2004లో మొదటిసారి ఆయన మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు 2019లో చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన పరిస్థితి ఉంది. అయితే ఈ 10 సంవత్సరాలు కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నారని ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మీరు ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక సీనియర్ నాయకులుగా యాదవ్ నాయకులుగా మీతో ఆయన ఎలా ప్రవర్తించేవారు? అసలు మీ యాదవ్లంటే ఆయనకి అభిమానం ఉండేదా లేదా అహంకారం ఉండేదా? నిజంగా చోడవ నియోజకవర్గంలో ఇంటి మీద 48 మంది యాదవ్స్ ఉన్నారండి. ఆయన రెండు మీరన్నట్టు వాడిపోవడం కట్ట. ఎందుకంటే వాడిపోయిన ఏ నాయకులైనా సరే ఇంకెందుకు తిరగడం లేదు, ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్ కూడా తిరగాలి అనుకుంటారు. కానీ మా నాయకుడు ధర్మశ్రీ గారు ఎప్పుడూ ఆలోచన లేదు, ఎప్పుడూ ఆయన అంటే మా ఉన్నాం, మా అంటే ఆయన ఉన్నారు. కంపల్సరీ ఎప్పుడైనా పలానా ఆపద వచ్చింది అనబడికి ఆయన వెంటనే రెస్పాన్స్ అయ్యి వచ్చి ప్రతి గ్రామం తిరగడం, ప్రతి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం ఆయన చేత. అంత వరకు ఆయనకి న్యాయం చేయడానికే యాదవ్స్ అవని గౌరవలు అవని లేకపోతే వెలమా అవని కాపు అవని ఏ క్యాస్ట్ అయినా సరే ఆయన క్యాస్ట్ని ఎప్పుడు విడదీయలేదండి. ఎప్పుడు ఒక తల్లిదండ్రులు ఒక అన్నదమ్ముళ్ళగా కలిసి తప్ప ఇది గొల్ల ఇది యాదవ లేకపోతే ఇంకొక గౌరవ అని ఎప్పుడు క్యాస్ట్ మాత్రం ఎదురించి పాలించలేదండి ఆయన ఎప్పుడు. సార్ మరొక విషయం, ఈ రోజు మనం చూస్తున్న వీడియో కూడా ఏదో రూమ్ లో తీయలేదు, ధర్మశ్రీ గారికి తెలియకుండా తీసిన వీడియో కాదు. ఎందుకంటే అది స్టింగ్ ఆపరేషన్ చేసిన వీడియో కాదు, స్వయంగా తను తన సొంత కారులో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఎవరితోనో తెలియని వ్యక్తితో ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు. వెనక సీట్ నుంచి ఆ వీడియో తీసినట్టు కూడా క్లియర్ గా కనిపిస్తా ఉంది. అసలు ఈ వీడియో తీసింది ఎవరు, అది అసలు ఎలా బయటకు వచ్చింది? నిజంగా అది మార్పింగ్ చేశారా, ముందు వెనక కట్ చేసిన పరిస్థితి ఉందా వీడియో? కొన్ని అయితే అందులో కట్ చేశారండి, కొన్ని మా వాళ్ళు కార్లు ఉన్నప్పుడు కొన్ని యాక్చువల్గా అయితే కట్ చేయడం జరిగింది. కాకపోతే కార్లు ఉండడంతో గోవాడ ఏడవ సత్యారావు నుంచి గోవాడ మన జిల్లా సంఘం అధ్యక్షుడు మన ఏడవ సత్యారావు గోవాడ సర్పంచ్ అండి, ఆయన కార్ డ్రైవర్ అండి. కాకపోతే ఆయన ఏంటంటే మా ధర్మశ్రీకి ఏంటంటే ఈ ఫస్ట్ నుంచి యాదవ్ అనేది కొంచెం పబ్లిక్ లో తక్కువ అండి. చదువుకున్న కురవాళ్ళు ఇప్పుడు యాదవ్ అంటారు, కానీ ఇప్పుడు చాలా మంది కోనారి లేకపోతే గొల్ల అని ఒక పదం అంటే మాకు యాదవ్స్ కి అలవాటు అయిపోయిందండి. ఆ సందర్భంలో ఆ రోజులో గొల్ల అని రావడం వాస్తవం, రాలేదం లేదు. ఆ మార్పు పెద్ద వక్రీంచేసి తప్పు జరిగిపోయింది, ఏదో ఎక్కడ జరిగిపోయిందంటే గొల్ల మమ్మల్ని గొల్ల అనేరండి, లేకపోతే కోనర్ అనేరండి. గొర్రెలు తొలగించడం కోనర్ పిలిచేవారండి, లేకపోతే గొల్ల అంటే బాగోలేదని కోనర్ అనేరండి. కోనర్ అంటే కూడా బాగోలేదని యాదవ్ అనేసి గత నాయకులు మా నాయకులందరూ దాన్ని జీవో పాత చేసి దాన్ని యాదవ్ కింద మార్చారండి. అది యాక్చువల్ అయితే మమ్మల్ని కోనర్ అంటారు, లేకపోతే గొల్ల గొల్ల అంటే పంటగా ఉంది, చదువుకుని పిల్లలు అమ్మ గొల్ల గొల్ల అంటారు అంటే ఏదో చూసిన వాళ్ళకి ఎలా ఉంది బాగోలేదని పేరు బాగులు. ఇప్పుడు చూసారా చిన్నపిల్లల పేర్లు ఎలా మార్చారు, ఊర్లు అప్పలాయుడు అప్ప అప్పన్న ఏదో సినిమా అప్పన్న పేరుండి అలాంటి. ఇప్పుడు ప్యాషన్ పెట్టి ఇప్పుడు చదువుకున్న దాన్ని బట్టి ఈ యాదవ్ అని పిల్లడం వాస్తవం చదువుకున్నారు. గత పూర్వం ఉన్న వాడక భాషను బట్టి ఎమ్మెల్యే గారు ఆ మాట అన్నం జరిగింది. మరొక సార్ మరొక క్వశ్చన్, ఈ రోజు ఈ వీడియో వైరల్ అయిన తర్వాత విశాఖ జిల్లా యాదవ్ సంఘం నాయకులైన గురవయ్య గారు కూడా ప్రెస్ కి ఒక వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. 2024లో ధర్మశ్రీ ఏ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నా కూడా యాదవ్లు ఎవరు ఓట్లేయరని చెప్తా ఉన్నారు. నిజంగా ఆయన మాటలు యాదవ్లు స్వాగతిస్తున్నారా? ఒకసారి ఒక్క మాట ఆ విషయంలో ఇప్పుడు తీవ్రంగా చెప్తాను. కోన గుర్రయ్యన్ని అయితే మా జిల్లాకు సంబంధం లేని వ్యక్తి అండి, కానీ మా జిల్లాలో చాలా మంది యాదవ్ నాయకులు ఉన్నారు. పల్లా సుమంతరం చేశారు మా డాడీ, అలాగే పల్లా శ్రీని మా బ్రదర్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ యాదవ్ నాయకులు ఉన్నారు, కనీసం యాదవ్ నాయకులతో ఎవరిని
తోటి సంప్రదించుకుంటే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ భూమి సెటిల్మెంట్లు ప్రతి దాంట్లో తలదూర్చి మా క్యాస్ట్ లోనే తగులు పెడదాని ఆలోచనతో ఆయన తిరుగుతున్నారు తప్ప ఆయన ఏదో మా కులాన్ని కుదిరించేద్దాం మా కులాన్ని ఏదో పొడిచేద్దాం అని మాత్రం ఎప్పుడు చూడలేదు ఆయన. ఎందుకంటే ఆయన గుంటూరు ఎక్కడో మా జిల్లాలో వచ్చి మా నాయకులు కలవాలి ముందు. జిల్లా నాయకులు ఎవరు? జిల్లా యాదవ్ సంఘం ప్రెసిడెంట్ ఎవరు? ముందు ఆయన ప్రెసిడెంట్ కలిసి జిల్లాలో ఆయన కావాలి. ఆయన ఏదైనా ముక్కు తోడు తాడు దెబ్బలు అక్కడ వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి తొగుడు సెటిల్ చేస్తున్నాం లాడకండి అని జరిగిపోయింది ఈడికండి అని జరిగిపోయింది అని ప్రధానమంత్రి గారు చెప్పండి. గుర్ర యాదవ్ గారు ఫస్ట్ ఆయన అనుభవం ఉండొచ్చు, సీనియర్ నాయకులు అయితే అవ్వచ్చు, యాదవ్ కోణానికి నాయకులు అయితే అవ్వచ్చు, కానీ ముందు మేము ఫస్ట్ ఆయన నేను చెప్పకూడదు. కానీ నేను తప్పదు ఈ సందర్భంలో చెప్పడం, ఆయన మా జిల్లా వచ్చే ముందు మా జిల్లా ప్రెసిడెంట్ ఎవరు? యాదవ్ సంఘానికి. ఆ యాదవ్ సంఘం ప్రెసిడెంట్ కలిసి పదం గ్రామం వెళ్దాం పద, అక్కడ అన్ని జరుగుతుంది అడుగుదాం పద అని అని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం అండి. లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఈరోజు నిజంగా చోడవరం ప్రాంతానికి అన్యాయం జరిగిందనే విమర్శలు వస్తూ ఉన్నాయి, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సుమారు 140 కార్పొరేషన్ చైర్మన్ గాను చోడవరం నియోజకవర్గానికి కూడా ఒకటి తేలేదు. అయితే ధర్మశ్రీ గారు పార్టీని నమ్ముకున్న వ్యక్తి, మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి సుమారు అందరి అన్ని కులాల సహకారంతో సుమారు చోడవరం నియోజకవర్గంలో 28,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తను నమ్మిన కార్యకర్తలు కానీ తను నమ్మిన క్యాడర్ కానీ న్యాయం చేయలేకపోయిన బాధతోనే అన్నారని కొంతమంది నాయకులు చెప్తున్నారు. నిజంగా బాధతో అన్నారా ధర్మశ్రీ గారు? యాక్చువల్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని ముందు స్థాయిలో తీసుకెళ్లాలా, జిల్లా రాష్ట్రంలోనే ముందున పేరు ఉండాలా, మంచి నామినేట్ పోస్టులు తీసుకురావాలని ఆలోచన అయితే ఆయన మైండ్ లో ఎప్పుడు ఉంటదండి. ఇప్పుడు సుమారు మన జిల్లాకు వచ్చిన 400 సుమారు కోట్లు వస్తే కొలాయిలకి, ఇంటింటి కొలాయిలకి ఓన్లీ చోడవరం నియోజకవర్గానికి 153 కోట్లు తీసుకొచ్చారండి అది. అలాగే చాలా సందర్భాల్లో ఏ నియోజకవర్గానికి రాకపోయినా, ఆయనకి ఏ మంత్రి పదవి లేకపోయినా, కానీ నియోజకవర్గం డెవలప్మెంట్ చేయాలా, నా ప్రజలు నీకు ఎప్పుడు న్యాయం చేయాలా, వాళ్ళకి ఎప్పుడు ఏ రకమైన నోట్లు రాకూడదని ఆలోచనతో వస్తారు తప్ప నేదో ఇంకో ఏదో నేను వచ్చేసి నేను ఏదో చేసిందని నా అవసరం అయిపోయింది, నేను ఎమ్మెల్యే అయిపోను ఇంకా వాళ్ళతో పనే ఉంది, లేకపోతే ఆ నియోజకవర్గంతో నా పని లేదు అని ఆలోచన అయితే మిగతా నాయకులలాగా ఉండదు. ఆయన పక్కాగా నియోజకవర్గం మీద ఎప్పుడు ప్రేమ అభిమానం ఉంటుంది. అలాగే ప్రతి నాయకుల మీద, ప్రతి నాయకుల మీద ఉన్నాయి, గౌరవ నాయకుల మీద ఉన్నాయి, యలమ నాయకుల మీద ప్రతి ఒక్కరు అందరినీ సమాధానంగా చూస్తారు తప్ప విడదీసేప్పుడు ఆయన పాలించలేదండి. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్, ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా ధర్మశ్రీ గారిపై వచ్చిన ఈ ఆరోపణ నేపథ్యంలో మండల వైసీపీ అధ్యక్షులుగా, సీనియర్ యాదవ్ సంఘం నాయకులుగా యాదవ్కి మీరు ఇచ్చే ఎవరన్నా లేదా మీరు ఇచ్చే సందేశం ఏంటి? యాదవ్ సేత ఇందాక నేను చెప్పానండి, ఫస్ట్ మాకు జిల్లాకి యాదవ్ నాయకులనే ఒకటి ఉండాలా. యాదవ్ నాయకులనే ఇక జిల్లా ప్రెసిడెంట్, ఈయన ఈయన నాలుగు నియోజకవర్గంలో ఒక ప్రెసిడెంట్. ముందు మా బాడీ ఎన్నికైన తర్వాత అక్కడ ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళకి యాదవ్కి వెళ్ళి న్యాయం చేయడం వల్ల ఎట్టి పరిస్థితి తప్పు లేదు. ప్రతి కులానికి ఒక సంఘం ఉంది, అలాగే మాకు ఒక సంఘం ఉంది. ఆ సంఘం ముందు బలపడితే మేము బలపడతాం. మీరు సంఘంలో బలపడినప్పుడు మాము ఎమ్మెల్యే అవుతాం, మాకు మినిస్టర్ ఉన్నాయి. ఇప్పుడు మా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, ఆయన ఆ రోజు ఆ జిల్లాలో ఆయన పట్టు సంపాదించారు కాబట్టి ఆయన మంత్రి స్థాయికి వెళ్ళాడు. అలాగే మా జిల్లాలో కూడా ఒక యాదవ్ సంఘం ముందు సంఘం అయితే ఉన్నది, కానీ తను తాడు తమ్ముడు లేకుండా ఉన్నదన్నమాట. ఆ సంఘం నాయకులు చెప్పరు, ఆ గుర్ర యాదవ్ వచ్చేస్తారు, ప్రతి దాంట్లో నేనే ఉన్నాను అంటారు. కానీ ముందు ఆ సంఘం ప్రెసిడెంట్ కలిసి ఒక నియోజకవర్గం ద్వారా మీటింగులు పెట్టి యాదవ్ ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ మాట్లాడుకుందాం, యాదవ్ మంచి పొజిషన్ తీసుకెళ్దాం. లేదు, ఇప్పటి వరకు లేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ సందర్భంలోనూ ముందు బాడీ ఏర్పాటు చేసి ఈ మండలంలో యాదవ్ సంఘ నాయకుడు, ఈ నియోజకవర్గం యాదవ్ సంఘ నాయకుడు ఈయన, అనకాపల్లికి ఈయన, జారాపల్లికి ఈయన, లేకపోతే ఇలాగా ప్రతి నియోజకవర్గానికి ఒక యాదవ్ నాయకులు తయారు చేయడం మంచిది. అలాగైతే మా కులం కూడా బాగుపడుతుంది, మాకు కూడా మంచి పబ్లిక్ లో గుర్తింపు వస్తుంది. ఇప్పుడైనా సరే మాకు ఆ గుర్తింపు కావాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా గుర్ర యాదవ్ ప్రేమ ఉంటే మా పార్టీ మా నాయకుల్ని కూర్చోబెట్టి, ఇదిగో జిల్లా నాయకులు ఈయన, మండల నాయకులు ఈయనని గుర్తింపు పెట్టి ఒక పాంప్లెట్ కొట్టించి పబ్లిక్ చేసుకుంటే మా కులానికి కూడా మాకు కూడా ముందుకు రావడం చాలా సంతోషిస్తాను, దానికి చాలా నేను కూడా స్వాగతిస్తాను. ఇది చోడవరం మండల వైసీపీ అధ్యక్షులు పల్లా నరసింహరావు గారు ఎవరన్నా, తను కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని, ఎందుకంటే ఇటు కాపులు యాదవులు అలాగే ఇతర కులాలకు చెందిన వ్యక్తులందరూ కూడా చోడవరం నియోజకవర్గంలో ఓట్లు వేస్తేనే ధర్మశ్రీ గారు సుమారు 28,000 ఓట్ల పైచలకు ప్రజలతో గెలిచారని, నిజంగా ఏ కులమైనా కూడా ధర్మశ్రీకి చిన్నచూపు లేదని, అందరినీ కలుపుకొని వెళ్లే తత్వం ధర్మశ్రీదని, ఈ విషయాన్ని కావాలనే కొంతమంది
కావాలని ధర్మశ్రీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఎప్పుడు కూడా ధర్మశ్రీ వెనకాల యాదవులందరూ ఉంటామని పల్లా నరసింహరావు చెప్తున్న పరిస్థితి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బుచ్చిపేట యాదవ సంఘం నాయకులు అలాగే సీనియర్ నాయకులు కూడా కొండబాబు గారు మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ వీడియో పైన ఎవరన్నా అలాగే ధర్మశ్రీపై యాదవులు నిజంగా ధర్మశ్రీ చిన్నచూపు చూస్తున్నారా, లేదంటే యాదవులు ఉన్నత పీఠం వేస్తున్నారా చోడవరం నియోజకవర్గంలో అనేది ఎవరిని తీసుకునే ప్రయత్నం చేద్దాం. కొండబాబు గారు నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, చోడవరం ఎమ్మెల్యే కన్నన్ ధర్మశ్రీపై వైరల్ అవుతున్న వీడియో ఉంది, ఈ వీడియో నేపథ్యంలో మొట్టమొదటిసారిగా కూడా వీడియో వైరల్ అయినట్టు మీరే స్పందించారు, ఏ విధంగా చూడొచ్చు? ఇది సార్ కిషోర్ గారు చెప్పండి చెప్పండి. ఇది రాజకీయ కోణంగా చూడకూడదు. ఎందుకంటే మా సామాజిక వర్గంలో మండల యాదవ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను, నెక్స్ట్ జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఇటు చూసినా సరే మా గౌరవనీయులైన మా బుచ్చిపేట మండలానికి మన గౌరవనీయులైన కర్నూలు ధర్మశ్రీ గారు యాదవులు మన నియోజకవర్గం ఉన్న యాదవులకి ఇటువంటి ప్రాతినిధ్యం ఇస్తున్నారంటే ఒక మండల యాదవ సంఘం నాయకుడిగా నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎన్నో యాదవ గురించి సమస్యలు అన్నయ్య దగ్గర తీసుకెళ్ళొచ్చు ధర్మశ్రీ గారు చెప్పి దానికైనా చాలా ఇమ్మీడియట్ గా స్పందించి మన ఏదైనా సమస్య చెప్తే ఆ సమస్యని ఇమ్మీడియట్ గా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మేము ఒక మీకు ఉదాహరణ ఇస్తాము. మాకు యాదవ్కి మండలంలో ఇక్కడ ఒక సామాజిక భవనం ఒకటి అడిగాము, మండల హెడ్క్వార్టర్లో ఎక్కడ స్థలం కేటాయించి మాకు భవనం కేటాయిస్తామని యాదవ్ కట్టు మాకు ఏమీ లేదు, ఇక్కడ మాకు ఒక స్థలం కేటాయించమంటే ఇమీడియట్ గా గెలిచిన మరుసిన మేము ఆఫీస్కి వెళ్ళి దాని మీద వెంటనే స్పందించి నేను సైట్ అలాట్ చేస్తాను. సైట్ అలాట్ చేసిన వెంటనే మీకు భవనం కట్టడం కూడా నిధులు మంజూరు చేస్తానని చెప్పేసి ఒక మాట బరో చెప్పారు. నెక్స్ట్ మాలోనే మాకు ఈ లోపల ఎలక్షన్ రావడం, ఈ ఎంపీటీసీ డిప్యూటీసీ సర్పంచ్ ఎలక్షన్ రావడం, ఈ యాదవ నాయకులు ఎవరు మొత్తం వాళ్ళు చూసుకోవడం వల్ల ఈ రోజున వెనక అది కూడా మేము చేయించుకోలేకపోయాం. నెక్స్ట్ విషయం ఏంటంటే పదవుల విషయంలో ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న మనస్తత్వం ఏంటంటే ఇది ఒక వైరల్ చేయాలనే చేస్తున్నారు తప్ప మా గౌరవనీయులైన శాసనసభ్యులు ఏ రోజు కూడా యాదవులు చెప్పలేదు. దానికి మొన్న ఎంపీపీ డిప్యూటీ తెలుసుకున్న నిదర్శనం. ఆ రోజు కూడా మమ్మల్ని పిలిచి నన్ను గొలగంశీని మన నమ్మ అప్పలరాజుని పిలిచి యాదవ ముక్తి నాయకులుగా ఉన్నారు కాబట్టి మీరు ఒక ఎంపీపీ కానీ డిప్యూటీసీ కానీ కానీ చేస్తారా అని మమ్మల్ని ఆయన అడగడం జరిగింది. దానికి మేము ఓకే అన్నయ్య మరి మావైతే అంత స్టామినా మా దగ్గర లేదు, మేమైతే చేయలేని పరిస్థితి ఉన్నాం, మేము తప్పుకున్నాం తప్ప ఆయన ఏ రోజు కూడా మమ్మల్ని మన మండలంలో యాదవులు కానీ కొండబాబు గారు ఒక క్వశ్చన్. కొండబాబు గారు మరొక మీ ప్రత్యర్థులు చేస్తున్న ప్రధానమైన విమర్శ అసలు బుచ్చిపేట మండలంలో యాదవ్ లేరా, ఉన్న జడ్పీడీసీ ఎంపీపీ కూడా కాపులకే కేటాయించారని కూడా వారు చేస్తున్న ప్రధానమైన విమర్శ, మరి వారికి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? కౌంటర్ అండి, ఇప్పుడు నేను చెప్పాను కదా ఎందువల్లంటే ఈ ఎంపీపీ జడ్పీడీసీలో ఏదో ఒక పదం మాకు కేటాయిస్తామని చెప్పి 100% శాసనసభ్యులు గారు ధర్మశ్రీ అన్నయ్య గారు ఏదో ప్రతిరోజు కూడా మమ్మల్ని కోర్టు చేశారు, ఏదో ఒక మీరు చెయ్యాలి మండలంలో కేలకమైన పదం మిమ్మల్ని కూర్చోబెట్టాలి మీరు ఏదో అంటే మీరు ఒక వన్ ఆఫ్ ది నియోజకవర్గంలో అన్ని 4 మండలాల కన్నా మన బుచ్చిపేటలో మండలంలో ఎక్కువ యాదవ్స్ ఉన్నారండి. అవును యాదవ్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను మొన్న 11 ఓట్లు కూడా మొత్తం యాదవ్స్ నుంచి ఓట్లు మొత్తం గంప గుర్తిగా ధర్మశ్రీ గారికి పడ్డాయి. గౌరవమైన శాసనసభ్యులు మన ధర్మశ్రీ అన్నయ్య గారు ఆ విషయం తెలిసి ఇది నాకు ఇంత మీరు చేసినప్పుడు మీకంటూ ఇక్కడ మండలం నుంచి ఒక ప్రాతినిధ్యం నేనంటే ఇస్తానని చెప్పేసి ఒక బోధన ఇచ్చారు. దానికి మేము వినియోగించుకోలేకపోయాం తప్ప ఏ రోజు కూడా మన ధర్మశ్రీ అన్నయ్య గారి వల్ల. కొండబాబు గారు, ఈ రోజు మీ యాదవ సంఘం నాయకుడు గురవయ్య కూడా మీడియాకి ఒక వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ జిల్లాకు చెందిన వ్యక్తి కాదు ఆయన, అయినా కూడా మీడియాకి ఒక వీడియో రిలీజ్ చేశారు. 2024లో ధర్మశ్రీ ఏ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నా కూడా యాదవులు అందరూ కూడా కలిసి ఓడించండి అని కూడా ఆయన బహిరంగ పిలిపించిన పరిస్థితి ఉంది. దీన్ని యాదవ సంఘం నాయకులుగా మీరు ఏ విధంగా స్వీకరిస్తారు ఆయన పిలుపుని? ఆయన బీజేపీ పార్టీలో మన అనకాపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారండి. ఆ విషయం మనకు తెలుసు, ఆయన ఒక ప్రధాన పార్టీ ఒక బీజేపీ పార్టీలో ఆయన ఒక సభ్యత్వం ఒక లీడర్లో ఆయన ఎందుకంటే అలాగా కామన్ గా ఈ రోజుల్లో మనం చూసుకున్నది ఏంటంటే పార్టీ టు పార్టీ
తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద బీజేపీ పార్టీ వైసీపీ మీద విమర్శలు చేసుకోవడం కాదు. మనం వాళ్ళ ఓడి చేస్తున్నాం, వాళ్ళు మనల్ని ఓడి చేస్తున్నాము. అది ప్రత్యేక పార్టీలు అనుకునే మాటలు తప్ప జనాల్లో కానీ మా యాదవుల్లో కానీ మేము మనం చూసుంటాం. మేము ప్రెస్ మీట్ చెప్తాం ఆ రోజు యాదవులలో ఒకే కార్యాలయానికి వచ్చి మేము ఆ రోజు ఖండించాం దీని గురించి. మన గురించి గారు ఏంటంటే ఒక బీజేపీ పార్టీలో ఒక ఆయన ఒక లీడర్ దాని ఏంటంటే ఆయన దీన్ని ఏదో ఒక సంచలనం కావు కాబట్టి అది పెద్ద సినిమా విషయాన్ని ఒక పెద్ద విషయం చేసి ఆయన ఏదో లబ్ధి పొందడం చూసాడు కలిసాడండి. మరొక క్వశ్చన్ కొండబాబు గారు, మరొక ప్రశ్న. అతి త్వరలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా ధర్మశ్రీకి విశాఖ రూరల్ ప్రాంతం నుంచి అవకాశం ఉంది. మంత్రి రేస్ లో ధర్మశ్రీ ఉండడం వల్ల కావాలని సొంత పార్టీలో కొంతమంది నాయకులు ప్రత్యర్థులతో కలిపి బురద జల్లే ప్రయత్నం అనుకోవచ్చా? ఇది మీ వైసీపీ నాయకులు కూడా అదే చెప్తున్నారు కదా. అది కూడా వాస్తవం అండి గారు. విషయం ఏంటంటే మేము మాకైతే 100% వచ్చి క్యాబినెట్ విస్తరణలో కొత్త మంత్రుల్లో ధర్మశ్రీ గారు మా గౌరవనీయులు టాప్ సభ్యులు ధర్మశ్రీ అన్నయ్య గారు మినిస్టర్ గా పార్టీకి వహిస్తారంటే 100% సత్యం. ఆ ఎందుకు వాళ్ళ పొందిన ఓ క్యాస్ట్ లో కులాల మీద రచ్చిపోతే సభలు పెట్టుకోవడం అయితే కొన్ని కొన్ని సరఫం ఉంటుంటది. కానీ ఇటు పరిస్థితుల్లో కూడా ఆయన మినిస్టర్ గా మేము ప్రమాణం చేయడం మేము చూస్తాం. మా వీరు కూడా చూస్తారు. అది మీ తీరు కూడా దీకి చూసి రాకపోతుంది. విషయం ఏంటంటే ఇందులో ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా మనలో మన నియోజకవర్గంలోనే చిన్నపానికి పెద్దపానికి కూడా ఇమీడియట్ గా డైలీగా ప్రజలతో చర్చలో ఉండటం కానీ ఏ ప్రతిదానికి స్పందించడం కానీ డైలీ ఊరు ఏ ఊరు కన్నా ఊరు విలేజ్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి కానీ ఏమైనా సందర్శనములు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఏ పక్షం అయినా ఏ పిల్ల అయినా ఏదైనా సరే ఇమీడియట్ ఎప్పుడు కూడా ప్రజలు అందుబాటులో ఉంటున్నారు. మంచి సర్వీస్ చేశారు. కొండబాబు గారు రైట్ రైట్ మరొక ప్రశ్న దీనికి సంబంధించి ఈ వీడియోపై ఒక యాదవ సంఘం నాయకులుగా మీ యాదవ సోదరులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యంగా నేను చెప్పే సందేశం ఏంటంటే ఒక మహిళ యాదవ సంఘం అధ్యక్షుడిగా ఈ కులాన్ని తెలుసుకొచ్చారన్న మాట మేము యాక్చువల్ ఒక మాట అండి. మేము యాదవసం యాదవసం మా పల్లెటూరులో గొల్లలో గొల్ల చాలా మంది పరిపం ఉంది. ఏంటంటే ఆ గొల్లలన్న మాట్లాడితే అది అలాగా బేసిక్ గా అది అలవాటు అయిపోయిందో నోరు జాగ్రత్తగా మాట తప్ప ఏ రోజు కూడా ధర్మశ్రీ గారి గారు ఇటువంటి కావాలని మీరు గొల్లలో వీళ్ళు గొల్లలో అన్న మాట అయితే ఆయన నోటం కాదు. దానికి ఉదాహరణ లేదు. మీరు అంటే ఏ రోజు కులంతో పిల్లడం ఒక పేరు పెట్టి పిలిచిన వ్యక్తి ఒక మా ఎమ్మెల్యే గారు వ్యక్తి నుంచి ఏంటంటే దీన్ని మనం భూతాపులో మీరు చూసి పనిలేదు. ఎందుకంటే పోయిన గత టీడీపీ ప్రభుత్వం ఇలాంటి చాలా జరిగేది. ఆ రోజు దీన్ని ఇంతగా టీడీపీ ఎవరు తీసుకోక ఇలాంటి వైరల్ రాకుండా పోయేది. ఈ రోజు కూడా చొప్పగా సార్ అప్పుడు ధర్మశ్రీ గారు ఎమ్మెల్యే గారు ఏం చొప్పగా మాట్లాడలేదు. నా వర్గంలో నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కులాల పీడులతో కట్టుకొని రాజకీయాలు చేయాలనేది ఎట్టి పరిస్థితులు అది కరెక్ట్ కాదు. ఏమైనా సరే ఆరోగ్యవంతమైన రాజకీయం చేసుకోవాలి. అంతే తప్ప ఏదో చిన్న పాయింట్ తీసుకుని దాన్ని ఎక్కువ చేసి దాని మీద జనాల మీద ఉంటుంది ఎవరు పట్టి ఒక నాయకు కొండబాబు గారు. థ్యాంక్ యూ మీకు మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి చోడవరం నియోజకవర్గం బుచ్చిపేట మండల వైసీపీ అధ్యక్షులు అలాగే సీనియర్ వైసీపీ నాయకులు కొలిమాల అచ్చెన్నాయుడు కూడా ట్రూత్నెస్ కి ఫోన్ లైన్లు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ వీడియో వెనకాల అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ధర్మశ్రీ యాదవుల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారు నమస్కారం. ధర్మశ్రీ నాకు తెలిసి 4-5 సంవత్సరాల నుంచి యాదవుల్లో కూడా మంచి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో లీటర్ తయారు చేద్దాం సంకల్పంతో పనిచేసి నాతో చెప్పాడు. ప్రతి దాంట్లో యాదవులు ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు. దాని మీద నిన్న ఎవరో కెట్లైన లేకపోతే వ్యవసాయ సెల్లను వాట్సాప్ లో చూసి మొత్తం బుచ్చిపడి మండలం యాదవ సంబంధం వచ్చి మండల ఆఫీసులో కూర్చొని పెసవాళ్ళు అందరూ పిలిచి మీటింగ్ పెట్టారు. ఇప్పుడు మా కులాల లేవండి అన్నదమ్ములను పిలుచుకుంటాం, మామయ్య అన్నయ్య తమ్ముడని పిలుచుకుంటాం. ధర్మశ్రీ అందరినీ మనం సమానంగా చూస్తాడు. యాదవ కులాన్ని కూడా కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వాలని యాదవ లేదు తయారు చేయాలని ఒక సంకల్పంతో తయారు చేస్తున్నా అలా చెప్పారు. మనం ప్రత్యేకంగా చెప్పలేదు. మరి ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో మరి ఎవరు చెప్పారో ఎవడో
టీడీపీ పోలే వెనకాల వస్తుందో తెలియదు కానీ ధర్మసేన్ అనుకుంటే అది వాళ్ళ పాపం అండి. మొత్తం నియోజకవర్గంలో జిల్లాలో అన్ని నియోజకవర్గం అంటే పుచ్చిపేట సోడవరం నియోజకవర్గం డెవలప్ చేయడానికి అన్ని రకాల సాయంత్రం ప్రయత్నం యాదర్స్ కూడా మంచి ప్రయత్నం ఇస్తానండి. యాదర్స్ అచ్చెన్నాయుడు గారు మీ ప్రత్యర్థులు చేస్తున్న కొంతమంది యాదవ సంఘం నాయకులు కూడా చేస్తున్న ప్రధానమైన విమర్శ కూడా ధర్మశ్రీపై ఉంది. బుచ్చిపేట మండలం సంబంధించి రెండు పదవులు ఏదైతే జడ్పీటీసీ ఎంపీపీ రెండు కూడా కాపులకే కేటాయించారు, ఏం బుచ్చిపేటలో యాదవ్ లేరని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యాన్ని ఏ విధంగా చూడొచ్చు? యాదవ్స్ అంటే యాదవ్స్ ఇస్తామని ధర్మశ్రీ గారు అన్నారు. యాదవ్స్ కూడా ముందుకు రాలేదు, ముందుకు రాపడం వల్ల జడ్పీటీసీ యాదవ్లకు ఇస్తామని చెప్పారు ధర్మశ్రీ గారు. ప్రశ్నించారు వాళ్ళు ముందుకు రాకపోవడం వల్ల మన వాళ్ళకి ఇచ్చారు. ఆయన ఇప్పుడు కూడా బాధపడుతుంది, యాదవ్ సార్ ముందుకు రాలేదురా ముందుకు రాలేదంటే. రేపు వైసీపీ కూడా ఎవరికన్నా యాదవ్కి ఇస్తానని చూస్తుండ్రు. యాదవ్ ఏ రకంలో కూడా ఆయన ముందు నుండి నడిపిస్తుండో ఏ రక ఆనే ఒప్పుకున్నారు, మనం చెప్పడం కదా ఆనే ఒప్పుకున్నారు. యాదవ్ సందరూ వచ్చిన బుచ్చిపేటలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటుంది. రైట్, మరొక ప్రశ్న అచ్చెన్నాయుడు గారు, ఈ రోజు విశాఖ జిల్లాలో సుమారు 11 కార్పొరేషన్ చైర్మన్లు కూడా వైఎస్సీపీ ప్రభుత్వం కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో యాదవ్కి కూడా పెద్ద పెట్ట వేశారు. ఈ రోజు జీవీఎంసీ మేయర్ పదవి కానివచ్చు, అలాగే విఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాల విజయనర్మలో కూడా యాదవ్ కులాలకు చెందిన వ్యక్తులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ధర్మశ్రీ కూడా ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్ కూడా అభినందించారు. ఇదే విధంగా ఈ సమయంలో చోడవరం నియోజకవర్గానికి ఒక్క చైర్మన్ పదవి కూడా రాలేదు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాకైతే ఇప్పుడు మీరు మండలం గురించి పూర్తిగా అవగాహన ఉంది, రాష్ట్రం జిల్లా చెప్పలేను కానీ మొత్తం అన్ని పేపర్లో చూసినా దేనిలో ఏజెన్సీ లో చూసినా అందరికి సమరాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారు. ప్రతి దాంట్లో కూడా అన్ని కులాలకు కూడా కార్పొరేషన్ కూడా వేశారు, పేదలు అగ్రకులలో కూడా పేదలు ఉంటారని కార్పొరేషన్ వేశారు. అన్ని తెలియదు కాదు. ధర్మశ్రీ గారు కూడా మన నియోజకవర్గం మా మండలానికి అయితే యాదవ నాయకులదే తప్పు, ధర్మశ్రీ గారు తప్పు కాదు. ఆయన ఫస్ట్ నుంచి ఓ జడ్పీటీసీ కాపులకుంటూ జడ్పీటీసీ యాదవని చెప్పారు. వీళ్ళు డ్రాప్ అయిపోయారు, కొంతమంది యాదవ్స్ పోలే ఎవరికిచ్చిన పదకంటే విజయశారు. అందుకోసం నేను వచ్చి ఈ వార్త చూసినట్టే అందరూ మీటింగ్ పెట్టి ఖండించారు. ధర్మశ్రీ గారి మీద వచ్చిన ఆరోపణలు ఖండించారు. రైట్, మరొక లాస్ట్ ప్రశ్న, ఈరోజు మీరు పెదమెదన్ గ్రామానికి చెందిన వ్యక్తి, అక్కడ పెదమెదన్ గ్రామంలో చూసుకున్నట్టయితే ఇటు కాపులు కానివచ్చు యాదవులు కానివచ్చు సొంత అన్నదమ్ములుగా కలిసి రాజకీయాలకు అతీతంగా కూడా సొంత అన్నదమ్ములుగా కలిసి ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ధర్మశ్రీ వాక్యలతో యాదవులకి కాపులకి మధ్య ఏమైనా దూరం పెరిగే అవకాశం ఉందా? లేదు లేదు లేదు, ఇక్కడ పెదమెదన్ అయితే యాదవశ్రీ స్త్రీ కాపుల్ని అన్ని కులాలు కూర్చోబెట్టాం. ఎవడు ఎంపీ చేసేది బాగుంటుంది, ఎవడు ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అని సార్. నాకు ఎంపీ ఎంపీపీ మా ఫస్ట్ నుంచి అందరు కన్ఫర్మ్ చేసినా కానీ ఎంపీపీ అందరూ యాదవ్స్ ఎక్కువ నాకు సపోర్ట్ చేసారు. మా సర్పంచ్ కూడా యాదవ్స్ సపోర్ట్ చేశారు. నాకు అది ఎట్లయినా లేదు చేస్తాను కానీ ఆ యాదవ్స్ కు నేను ప్రపోజ్ చేశాను. మా తమ్ముడితో కూడా వ్యతిరేకంగా ఉంటే యాదవ్స్ కు ప్రపోజ్ చేస్తే ఆ యాదవ్స్ వ్యతిరేకించారు నన్ను. ఆడొద్దు అడిగితే గెలడని సార్ అంచేత ఆయన నిలబెట్టవలసి వచ్చింది. లేకపోతే ఆయన కూడా నిలబెట్టిన నాకైతే ఏ ఏ పదవి లేకపోయినా ఫస్ట్ నుంచి నాకు క్యాస్ట్ పిచ్చి కూడా ఉండదు. ఊళ్ళో నేను ఇచ్చిన ఇల్లులు కానీ పెన్షన్లు కానీ ఇంతకుముందు కూడా గవర్నమెంట్ ఉద్యోగం నోపు చేసినవన్నీ యాదవ్స్ ఎక్కువ చేశాను. అని చెప్తారు నువ్వే చేయాలి నువ్వే ఉండాలి. అంటే కులాలకు అతీతంగా కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు ధర్మశ్రీ గారి నేతృత్వంలో అంటారు. ధర్మశ్రీ కూడా రైట్. ఇది విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీపై వస్తున్న ఆరోపణల వెనకాల అసలు వాస్తవాలు, ఇటు కాపు నాయకులు కానివచ్చు అలాగే యాదవ నాయకులు కూడా ఒకటే చెప్తున్న పరిస్థితి ఉంది, ధర్మశ్రీపై కావాలనే బురద జల్లే ప్రయత్నం జరుగుతుందని, మంత్రి రేసులో ఉన్న ధర్మశ్రీపై కొంతమంది సొంత పార్టీ నాయకులు కూడా కావాలనే దుష్ప్రసారం చేస్తున్నారని, వాయిస్ ఉన్న నాయకుడు కావడంతో ఆ వాయిస్ నొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారని, ఏదేమైనా కూడా చోడవరం నియోజకవర్గంలో ఎన్ని కుతంత్రాలు జరిగినా కూడా యాదవుల కాపులు ఒకటి తాట మీద వెళ్తామని, 2024 కూడా మళ్ళీ ధర్మశ్రీ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా అత్యధిక మెజార్టీతో ఇటు కాపు సామాజిక వర్గం అలాగే యాదవ సామాజిక వర్గం కూడా అత్యధిక మెజార్టీతో కూడా ధర్మశ్రీని గెలిపిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్.